लक्ष्मण मचुना बेटा मचुंदा लेक्चर लेक्चर करता नहीं एकदम रूम देखल खाले ओके ब्रो मेरे कितना गिरा था రాణి మేడం ఓకే బర్లు వరదల కారణంగా చనిపోయిన కారణంగా ఒక ఆర్థిక సహాయం అందించాను మా ఎమ్మెల్యే గారికి పదహారోడేడు నాడు చనిపోయిన బర్రెలకు గేదెలకు ఆర్థిక సహాయం కింద వాడి మీద బతికే రైతులకు బర్రెలు చనిపోయినందుకు ఎమ్మెల్యే గారు కానీ ఆర్థిక సహాయం అందించినందుకు గత నెల 16న వచ్చినటువంటి పర్యవేక్షకులకు దురదృష్టవశాత్తు పశువులు నీటిలో కొట్టుకుపోవడం జరిగింది ఇటు రైతులకు ఆర్థిక సహాయంగా ఉండాలని ఎమ్మెల్యే గారు ప్రతించి తక్షణ సహాయం చేద్దామని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రయత్నం చేసి డబ్బులు ఇచ్చినందుకు సారు కృతజ్ఞతలు తెలుపుతూ ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటి ఎలాంటి అవసరాలకైనా గత ప్రభుత్వాలకు మన ప్రభుత్వము చేసే అభివృద్ధి పనులు కానీ సంక్షేమ పథకాలు కానీ ఆర్థిక సహాయాలు కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి గత నెలలో కూడా సార్ అగ్ని ప్రమాదంలో కాలిపోయినటువంటి గృహం నిర్మించుకోవడానికి కూడా ఆర్థిక సహాయంగా డబ్బులు అందివ్వడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి గవర్నమెంట్కు మనందరం రుణపడి ఉండాలి ఇది ఫస్ట్ టైం అనుకుంటా ఇంతవరకు నేను ఈ లబ్ధిదారులతోనే డిస్కస్ చేయడం జరిగింది మీకు ఏమైనా ఆర్థిక సహాయం చేస్తామంటే ఏమో ఇది అవుతుందా నరేష్ అన్నటువంటి అంటే అలాంటి ఆలోచన ఉండే కానీ అటువంటి ఆలోచనలన్నిటినీ దూరం చేసే విధంగా ప్రతి ఒక్క లబ్ధిదారునికి డబ్బులు ఇవ్వడం అనేది మన గ్రామ పక్షాన ఎమ్మెల్యే గారికి చైర్మన్ గారికి ఎంపీపీ గారికి గవర్నమెంట్కి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు కలాస గ్రామంలో గత 20 రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా మరి అనుకోకుండా మరి ఆ రోజు మత్తడి వద్ద ఒక 20 గేదెలు చనిపోవడం జరిగింది మరి సార్ గారి దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకున్నాయి మరి సమస్య ఇట్లున్నా సార్ మరి పేద రైతులు తలా ఇంటికి ఒక్కొక్క బర్రె ఉండే ఈ రకంగా చనిపోయినాయి మరి వీటి పరిస్థితి ఈ రకంగా ఉంది అని అనగానే మరి సార్ గారు వెంటనే స్పందించి మరి వాటికి తగిన న్యాయం చేద్దాం మనం రైతులకు అని చెప్పేసి
అలా గేదెకు 30,000 చొప్పున ఒక్కొక్క గేదెకు మరి అలాగే మరి సార్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళినాను సార్ ఇవాల్ రేపు ఒక్కొక్క మంచి బర్రె కావాలి అని గిట్ అనుకుంటే 70,000 80,000 దాకా ఉన్నది మరి వాళ్ళకు నెక్స్ట్ స్కీమ్ లో ఈ బర్లను కూడా ప్రభుత్వం గతంలో ఉచితంగా సబ్సిడీ బర్లను పంపిణీ చేసింది దాంట్లో కూడా వీళ్ళకి లబ్ధి చేకూరేలా చూడాలని చెప్పి సార్ దృష్టికి రేగానే స్పందించినటువంటి మా ఎమ్మెల్యే గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా మరి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మా గ్రామ ప్రజలకు ఈ రకంగా జరిగిన వెంటనే ఆ లబ్ధిదారులకు తలా 30,000 చొప్పున ఇప్పించి తక్షణ సాయంగా ఆదుకున్నందుకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను గతంలో ఎన్నడూ లేని విధంగా 60 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి నాయకులు కూడా ఇలాంటి బరలు అనిపోతే అసలు ఏ రోజు కూడా ఇలాంటి స్కీములు ప్రభుత్వంలో ఉండుండే వాచు అని మన వరకు అందించినటువంటి దాఖలు లేవు ఈ గ్రామస్తుల సభాముఖంగా తెలియజేస్తున్నాం కరెంట్ షాక్ తో చనిపోయిన బరలు కూడా మన స్థానిక శాసనసభ్యులు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మందూరు చేయించడం జరిగింది ఈ వరదతోని కొట్టుకుపోయినటువంటి బరలు కూడా ఈ రోజు పొలాస గ్రామంలో ఇంతమంది రైతులకు మనిషికొక్కోళ్లకు గేదె అనిపోయినందుకు 30,000 రూపాయలు మంజూరు చేయించినందుకు మరి ఒకసారి మన మండల్ తరపున ఈ గ్రామం తరపున ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా నిరంతరం ఇటువంటి ఆలోచన ఎప్పుడు కూడా ప్రభుత్వంలో పాలసీ ఉంది స్కీములు ఉన్నా కానీ చూసి చూడనట్టు వెళ్ళిపోయినటువంటి నాయకులను ఎంతో మందిని చూసినాం బర్రెలు చనిపోయిన కరెంట్ షాక్తో చనిపోయిన 5-5 లక్షల రూపాయలు వస్తున్నాయి ఆయన పూర్తిగా సహాయ సహకారాలు అందించినందుకు మరి ఒకసారి సార్కు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గ్రామస్తులకు మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు జైత్యాల రూరల్ మండలంలోని కొలాస గ్రామంలో ప్రకృతి వైపరీత్యం కారణంగా చనిపోయిన గేదెలకు తక్షణ సాయంగా పాడి సంపద మీదనే బ్రతుకు సాగించే కొలాస గ్రామంలోని రైతులందరికీ కూడా తక్షణంగా ప్రభుత్వ తరఫున సహాయం చేయాలనే ఆలోచనతో ఇక ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు సంజయ్ అన్న గారికి ప్రకృతి వైపరీత్యంగా చనిపోయిన గేదెలకు ఎవరు కూడా ఏం చేయలేరు అనే మాట మనకున్నదే ఒక ప్రభుత్వం ఉండే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ నాయకుల మాట వచ్చి ఏదో పరామర్శ అని చెప్పేసి ఆ గేదె కారణం మనిషి దగ్గర వచ్చి ఫోటో కోసం నిల్చుండిపోయే పరిస్థితి కానీ సంజయ్ అన్న గారు ఆ రోజు హైదరాబాద్లో ఉన్నారు సంజయ్ అన్న వెంటనే రూరల్ ఎంఆర్ఓ గారికి చెప్పగానే ఆ ఎన్ని బర్లు అనిపోయినాయి యజమానులు ఎవరని తెలుసుకొని వారికి వెంటనే కూడా ఆ పాడి గేదెతోటే వాళ్ళు కుటుంబ పోషణ జరుగుతుంది కాబట్టి వాళ్లకు తక్షణ సాయంగా కొద్ది ఆసరగా మన ప్రభుత్వం అండగా ఉండాలనే గొప్ప సంకల్పంతో ఈరోజు ప్రతి గేదెకు 30,000 రూపాయలు సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది కాబట్టి ఏనాడు కూడా ఏ ప్రభుత్వం కూడా ఇట్లా గేదెలకు కానీ అనుకోకుండా ఇల్లు కాలిపోయిన వారికి కూడా ఇట్లా చేయితనిస్తుంది అని అంటే ఓన్లీ టీఆర్ఎస్ ప్రభుత్వమే మన ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే ప్రభుత్వ రైతుల పక్షాన ఇటు పేదల పక్షాన నిలుస్తుందనడానికి ఈరోజు పొలాస గ్రామంలోని రైతులందరికీ చెక్ల ద్వారా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడికి వచ్చిన లబ్ధిదారులందరూ కూడా ఎప్పటికైనా కూడా ఏ ప్రభుత్వం కూడా మీకు గతంలో సాయం చేయలేదు కాబట్టి మీరు ఎప్పటికీ చిరకాలం కూడా పొలాస పెద్ద గ్రామం కాబట్టి ఎప్పటికీ కూడా ప్రభుత్వాన్ని ఎల్లవేళలా మర్చిపోవద్దని చెప్పేసి టీఆర్ఎస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా మీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటున్న సంజయ్ అన్న గారి సేవలు కూడా గుర్తించుకొని మీరు ఎప్పుడు కూడా ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు ఇక్కడికి విచ్చేసినందుకు మమ్మల్ని ఆహ్వానించినందుకు సంజయ్ అన్న గారి పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు జై తెలంగాణ తెలియజేయగానే అప్పటికప్పుడు అధికారులందరూ కూడా నివేదించడం జరిగింది వెంటనే స్పందించి గౌరవ ఆడియో గారు తహసీల్దార్ గారు అదేవిధంగా వెటర్నరీ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు ఈ విషయాన్ని కూడా కలెక్టర్ గారికి నివేదించడం జరిగింది రిపోర్ట్ ద్వారా ఆ సందర్భంలో చనిపోయిన 15 గేదెలకు గాను ఈరోజు 4.5 లక్షల రూపాయలు రావడం జరిగింది
ఒక్కొక్కరికి 30,000 రూపాయలు చొప్పున ఇది ఇంత త్వరగా రావడానికి కృషి చేసిన ఆడియో గారికి తహసీల్దార్ గారికి వెటరీ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాడు ఈ డబ్బు పంపిణీ కార్యక్రమానికి ముఖ్యత్వం ఇచ్చిన సోదరమణి ఎంపీ చైర్పర్సన్ గారు ఏదైతే ఈ పాడి రైతులు ఉన్నారో ఆ బర్లను కోల్పోయినరో మన ప్రాణాలైతే మళ్ళీ తిరిగి తెప్పియలేం కానీ సందర్భంలో మా బాధ్యతగా ప్రభుత్వం నుండి మాట్లాడి అత్యంత త్వరితగతిన ఒక్కొక్క బర్రెకు 30,000 రూపాయల చొప్పున ఇవాళ పరిహారం ఇప్పించగలిగినాం మరి ప్రభుత్వం ఇంత గొప్పగా చేస్తున్నందుకు మీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తాను అదే విధంగా మరీ ముఖ్యంగా నాకు ఈ సేవ చేసే భాగ్యం కల్పించినందుకు మీ అందరికీ కూడా పేరుపెట్టిన ధన్యవాదాలు అంతకు ముందు కూడా రాయకల్ మండలంలో కూడా ఇట్లాంటిది ఒక దురదృష్టమైన సంఘటన జరిగింది ముందు ఇక్కడ రాలేకపోయినా కానీ ఆ రోజైతే అనుకోకుండా నేను అదే ఊర్లో ఉన్నా రామాజపేట అనుకోకుండా వేరే పని మీద పోయిన పొద్దున ఇదే టైంలో అదే ఊర్లో ఉన్నా అందాక ఇట్లా పోయిందో లేదో ఫోన్ వచ్చింది బర్రెలు చచ్చిపోయినాయి కరెక్ట్ షాక్ తగిలింది అసలు బర్రె కొట్టుకపోయినా ఉండడం పోయాను వీడికెళ్ళి ఆడదానికి ఒక 15 బర్రెలు ఉండే కరెంట్ షాక్ కొంత ఎక్కువ డబ్బులు ఇస్తారు కాబట్టి అక్కడ కూడా ఒక యువకుడు తండ్రి చనిపోయిన అంతకుముందు రెండు బర్రెలు కూడా అన్నాడు చనిపోతే అవన్న పట్టుకుని ఎడుతున్నాడు వినోద్ అట్లా అని పేరు అవా బాబాయ్ రెండు బర్రెలు ఎట్లా బతుకుడే బాగా బాధ అనిపించింది అప్పటికప్పుడు మాట్లాడితే ఒక్కొక్క బర్రె కూడా అక్కడ 45,000 రూపాయలు ఉంటుంది ఆ కరెంట్ షాక్ 45,000 రూపాయలు చొప్పున 13 బర్రెలు అప్పుడు ఇప్పించారు అంటే ఈ రకంగా ఈ ప్రభుత్వ స్కీములు ఏవైతే ఉంటాయో మీకు ఎప్పటికప్పుడు ఇచ్చినప్పుడే మా బాధ్యత చెల్లినాడు కేవలం కూడా నాయకులు మొత్తం మా జేబులకి తీసి కొట్ల కొట్టి ఇయ్యలేం కానీ ప్రజల సొమ్ము ప్రజలకు అందే విధంగా చూసినప్పుడే మాకు కొద్దిగా తృప్తి ఇలా రాజకీయాల్లోకి వచ్చినందుకు ఈ కొన్ని పనులు చేస్తున్నందుకు మాకు కొంత తృప్తి ఉంది మరి అదేవిధంగా పూర్తిగా మీ బాధ తీర్చలేము కానీ కొంత డబ్బు నష్టం అయింది చేయగలిగినాం ఇంకా కూడా ఉన్నది నేను గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారితో కూడా మాట్లాడినా అదేవిధంగా బీసీ కార్పొరేషన్ మంత్రి గారితో కూడా మాట్లాడతారు తప్పకుండా ఎప్పుడు స్కీమ్ వచ్చినా కానీ మొదటి ప్రాధాన్యతగా మీకు మరలు బర్లు గుడిపిస్తా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను ఇంకా చాలామంది నాయకులు మా మండల కాక్షన్ సభ్యులు ఇక్కడ మైనార్టీ సభ్యులు చాలామంది కూడా ఇక్కడ పాల్గొన్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు మీ అందరి ఆదరాహమానాలతో మీరు ఇచ్చే ధైర్యంతో మేము పనిచేస్తున్నాం తప్పకుండా మన ప్రాంత అభివృద్ధికి మన ప్రజల శ్రేయస్సు కోసం మీ మంచి కోసం ఎల్ల వేళలా పనిచేస్తామని కూడా తెలియజేస్తున్నా మరి అట్లనే మీ అందరూ తెలుసు పాల ధర కూడా మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించడం చెప్పగలను ఎమ్మెల్యే గారు మేము మీ దసరా నుంచి రూపాయి లీటర్కు 4 రూపాయల చొప్పున కూడా పెంచి కూడా ఇస్తూ ఉన్నారు కాబట్టి మీరు ధైర్యం కోల్పోకుండా మళ్ళీ బర్రెలు కొనుక్కొని తప్పకుండా ఈ డబ్బులు వేరే చేయకొని మళ్ళా బర్రెలు కొనుక్కొని ఆ పాడి రైతులుగా మీ జీవనం కొనసాగించాలి ఎందుకంటే ఎన్నో రకాల ద్రవాలు ఉంటాయి అన్నిటికంటే మంచిది పాలు పిల్లలకి వెళ్ళి పెడితే ముసలాళ్ళు దానిక ఆఖరి తినే పరిస్థితి లేకుండా కానీ ఇంత పాలు తాగుతాయి 4 రోజులు బతుకుతాం ముసలితోనైనా తండ్రి పిల్లలకి కూడా పాలే అవసరం ఉంటాయి కాబట్టి తప్పకుండా మీ పాడి రైతుల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది మేము కూడా ఇక్కడ ప్రజాప్రతినిధులుగా తప్పకుండా దాని విషయంలో కూడా ఎల్ల వేళలా మేము ఎన్నంటి ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరి ఈ నాడు ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి నాతో పాటు పాల్గొన్న మండల నియోజకవర్గ స్థాయి నాయకులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు పాత్రికేయ మిత్రులకు కూడా ధన్యవాదాలు